నేటి నుంచి బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర అదరే క్యాచ్ బట్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ ముచ్చటైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ రెండో మ్యాచ్లో ఓడిపోయిన భారత్ జూలైలో భారీగా జీఎస్టీ వసూలు అయినట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి హనుమంతరి జన్మస్థలంపై వివాదం రాజేసిన కర్ణాటక సీఎం వంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం ఇవాల్టి నుంచి బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొననున్నారు ఉదయం 7 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి యాదాద్రికి బండి సంజయ్ బయలుదేరనున్నారు సభ అనంతరం షెకావత్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించనున్నారు దేశంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా పథకం అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా పథకం తీసుకొస్తున్నామని దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరునుందని కేటీఆర్ చెప్పారు కార్మికుడు మరణిస్తే 5 లక్షల బీమా పరిహారం వారి కుటుంబాలకు అందుతుందని పేర్కొన్నారు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు కేసి వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు పార్టీని పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు అరగంట పాటు చర్చించారు 2-3 రోజుల్లో దీనిపై వివరిస్తామని భట్టి తెలిపారు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తీగల అనితారెడ్డి ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి సురభివాణి దేవిలతో కలిసి వివిధ అభివృద్ధి పనులు మంత్రి ప్రారంభించారు అందుగుల కొత్త బ్రాహ్మణపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ రైతు వేదికను ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం పెద్ద అమర్పేటలో దారుణం చోటు చేసుకుంది పెద్ద అమర్పేట ఈదుల చెరువు అలుగు దగ్గర ఓ బావిలో మర్రి చెట్టు కూరువేసుకుని వెంకన్న అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అతని మృతదేహాన్ని క్రేన్ సాయంతో బయటకు తీశారు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో బయటకు తీసి విచారిస్తున్నారు గుంటూరు జిల్లా కొరిటేపాడులోని లోటస్ లేడీస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది కిలారి టవర్స్ పై నుంచి దూకి పొన్నగంటి యునీలా సూసైడ్ చేసుకుంది ఆమె ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థి మృతి పట్ల ఆరా తీస్తున్నారు పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ముప్పాళ్ళ మండలంలో మాదాలలో వివాహితపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆడపిల్లలు పుట్టారని ఇంట్లో నుంచి భార్యను గెంటేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది సైదాబాద్ ఇంద్రప్రస్థ కాలనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోరెంక శ్రీకాంత్కు స్వప్నకు 2014లో వివాహం జరిగింది 6 ఏళ్ల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది అప్పుడే స్వప్న ఇంటి నుంచి బయటికి పంపించాడు కుటుంబ పెద్దల సమక్షంలో ఇద్దరు కలిశారు 6 నెలల క్రితం ఆడ మగ కవల పిల్లలు పుట్టారు అయితే దీంతో మరోసారి తన ప్రతాపాన్ని చూపించసాగాడు దీంతో స్వప్న శ్రీకాంత్ ఇంటి ముందు పిల్లలతో కలిసి దీక్ష కూర్చుంది భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి బషీర్బాగ్ హిమాయత్ నగర్ మార్గంలో రోడ్లపై మోకాళ్ళలోతు మేర వర్షం నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనం నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు నగరానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో జీహెచ్ఎంసీ మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు బాధితులను ఆదుకోవాలన్నారు నష్టపోయిన పంటకు ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు అలాగే పశు పంట ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని ఎండుగంపాలెం గ్రామంలో దళితులకు చెందిన సమాధుల తోటలో వైసీపీ పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుడు పర్వతనేని బ్రహ్మానందం తన పొలానికి నీళ్లు పెట్టుకోవడం కోసం
పంట కాల్వ కోసం సమాధులను పెకిలించారు. అయితే ఇదే విధంగా పలుమార్లు చేశారని గ్రామానికి చెందిన దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో అంబేద్కర్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలియని దుండగులు నాశనం చేశారు. విగ్రహం వేళ్ళు ముక్కును నాశనం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ ఆద్వర్యంలో పత్తికొండ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన దుండగులపై దేశద్రోహం కేసు పెట్టి మరెక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ముస్లింలలో మహమ్మద్ అనే ఇంటి పేరు ఉండే వారికి బీసీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని పలువురు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తాత ముత్తాతల కాలం నుంచి తాము బీసీలుగా ఉంటే ఇప్పుడు కొందరు తహసీల్దార్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఒక వర్గానికి బీసీ కుల ధృవీకరణ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సులను టోల్ నిర్వాహకులు అడ్డుకున్నారు. నడి రోడ్డుపై ప్రయాణికులను దించేశారు. ఆర్టీసీ బస్సులకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ లో అమౌంట్ లేదంటూ బస్సులను టోల్ నిర్వాహకులు అనుమతించడం లేదు. అంతేకాదు టోల్ నిర్వాహకులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కొంతమంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం జాతీయ రహదారి వికోట దానమయ్య గారి పల్లి టోల్ గేట్ వద్ద టోల్ గేట్ సిబ్బందికి ఆర్టీసీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. టోల్ గేట్ దగ్గర పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించిన లేకపోవడంతో నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో నగరపాలక సంస్థ అధికారుల నిర్వాకం బయటపడింది. బూరగడ్డ శ్రీనివాస్ అనే వ్యక్తికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆయన దగ్గర ఉన్న గేదెలను తీసుకెళ్లి సచివాలయ ప్రాంగణంలో కట్టేశారు. గేదెలు ఉండడంతో దుర్వాసన ఈగలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గేదెలను తీసుకెళ్లి సచివాలయ ప్రాంగణంలో కట్టేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలకు తమకు ఆహ్వానం అందలేదని పింగళి వెంకయ్య పెద్ద కుమారుడు పరశురామయ్య కుమార్తె కనకదుర్గ భవానీ ఆవేదన వ్యక్తపరిచారు. బాపట్ల జిల్లా చీరాల మండలం దేవంగపూరిలో ఉంటున్న పింగళి వెంకయ్య మనవరాలు కనకదుర్గ భవానీ సీతారామయ్య దంపతులను బట్టా మోహన్రావు పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. విశాఖ కేజీహెచ్ ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి అరకు ఆసుపత్రిలో సదుపాయాలు, రోగుల పట్ల జాగ్రత్తపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. కేజీహెచ్ లో 5 బృందాలు, అరకు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు నిల్వలు, రోగులకు అందుతున్న సేవలు, టెండర్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు సరిగ్గా అందుతున్నాయా లేదా అనే వాటిపై పరిశీలిస్తున్నామని అడిషనల్ ఎస్పీ వివరించారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని సచివాలయ వ్యవస్థ జగన్ మానస పుత్రిక అని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయ ఉద్యోగాలపై గతంలో అనేక మంది విమర్శలు చేశారని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. జగన్ సచివాలయ ఉద్యోగులపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉద్యోగులు నిలబెట్టుకోవాలని, వారికి ఏపీ ఎన్జీఓ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. గోదాదేవి జయంతి సందర్భంగా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుమంజన సేవను ఆలయంలో నిర్వహించారు. తిరుమంజన సేవకు ఉభయదారులుగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీహరిప్రసాద్ వ్యవహరించారు. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య శ్రీవారి రథ కదిరి వీధుల్లో సాగింది. ప్రజలు ఘనంగా పూజలు చేశారు. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరు వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో గొల్లల కోడేరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జడ్పీటీసీ హాజరు కాలేదు. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన తమను కాదని, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని తలపై కర్రతో చితకబాదిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు
ఆందోళన చేపట్టిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ధర్మారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నరసింహులు ఉపాధ్యాయుడు 3 రోజుల కింద 7వ తరగతి చదువుతున్న శ్రీరామ్ హర్షిత అనే విద్యార్థిని తలపై లావైన కర్రతో కొట్టడంతో గాయమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షితను ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్లు చేపించి చికిత్స అందించారు. విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టడంతో తల్లిదండ్రులు కోపోద్రిక్తులయ్యారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. హాస్టల్ విద్యార్థినీలకు కరోనా సోకిందన్న వార్తతో జోగిపేట పట్టణ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో భయపడుతూ ఉంటే ఇప్పుడు కరోనా వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 10 మంది విద్యార్థినీలకు వైద్య పరీక్షలు చేస్తే ఇద్దరికీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారిని క్వారంటైన్లో ఉంచి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి హల్చల్ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు తిరుగుతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో తిరిగినట్లు తెలిసింది. దీంతో కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. అటు పోలీసులు కూడా స్పందించారు. రాత్రి సమయంలో నిఘాను పెంచారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా బెజ్జిపిఎస్ పరిధిలోని డిఆర్జీ పోలీస్ బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో మావోయిస్టు డివిజన్ కమిటీ కమాండర్ శంకు అనే మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెంది ఉంటారు అని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ఖమ్మం కోదాడ రహదారి పక్కన వేసిన బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. ముదిగొండకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు లింగమంతుని గుడి సమీపంలోని తన స్థలంలో బోరు వేయించాడు. అప్పుడు బాగానే ఉన్నా ఆ తర్వాత బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడం ఈ ప్రాంత ప్రజలకు ఆసక్తి కల్పిస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాసిన్ పర్యవేక్షణలో గంగారం ఏజెన్సీ మండలం జంగాలపల్లి గ్రామంలో పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ఆధారాలు లేని బైక్లు గ్రామంలో మద్యం గొలుసు దుకాణాల్లో అనధికారికంగా విక్రయిస్తున్న విలువైన మద్యం సీసాలు 9 లీటర్ల గుడుంబ సారాను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట్ జిల్లా ఉట్కూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు ఇబ్బంది ఎదురైంది. దాంతో వీధి వీధి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. సమస్యల పరిష్కారానికి అధికారులను అలర్ట్ చేశారు. మెదక్ జిల్లా రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిలు ప్రారంభించారు. అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ లో మొదటి గూడ్స్ రైలు నడిచింది. ఎరువులు తెచ్చిన గూడ్స్ రైలు మెదక్ స్టేషన్ కు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలు చల్లి స్వాగతం పలికారు. రైలును చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి వచ్చే ఉపాధి హామీ నిధుల్లో కోత విధించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం ఏజెన్సీ మండలం మడగూడ గ్రామంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓవైపు ఆశ్రమ వసతి గృహాల్లో వానపాముల భోజనంతో అనారోగ్యంతో విద్యార్థినీలు ఆసుపత్రి పాలయ్యారు. ఉడికి ఉడకని అన్నం ఒకవైపు, మరోవైపు వర్షం వరద నీరు చేరడంతో దోమలతో అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో 57 ఎకరాల భూమిని 127 మందికి భూమి పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేశారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గొల్ల కురుములను ఎన్నో విధాలుగా ఆదుకుంటుందని మంత్రి అన్నారు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో 40 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గొల్ల కురుముల భూములను వారికి పట్టాలు పంపిణీ చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి భూమిలో ఉంటూ పట్టాలేక చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వివాహేతర సంబంధం ఉందని ప్రశ్నించినందుకు భార్యని హింసించిన భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. విజయవాడకు చెందిన హరితను గుంటూరుకు చెందిన మోహన్కు ఇచ్చి గత ఏడాది వివాహం జరిపించారు. మొదటి 3 నెలల పాటు మోహన్ బాగానే ఉన్నాడు. తర్వాత మరో మహిళతో సన్నిహితంగా ఉండడం
చూసిన హరిత అతన్ని ప్రశ్నించింది. అది తట్టుకోలేక హరితపై మానసికంగా హింస పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ వరదలు మంచిర్యాల జిల్లాలో విషాదాన్ని నింపాయి. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని పరాయి దేశం వెళ్లిన జిల్లా యువకుడు అక్కడ వరదల్లో మరణించడం కలిచివేస్తోంది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఎడారి దేశం దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. హుజాయిరా సిటీని వరద నీరు ముంచెత్తింది. ఆ సిటీలోనే ఉంటున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ వాసి ఉప్పు లింగారెడ్డి 4 రోజుల క్రితం వరదల్లో గల్లంతే మృతి చెందాడు. అతడి చివరి చూపునైనా చూసేందుకు కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని 35వ వార్డు సచివాలయంలో ఓ మహిళ తనకు పెన్షన్ రాకపోవడంతో ఉద్యోగితో వాగ్వాదానికి దిగింది. పెన్షన్ కోసం 1000 రూపాయలు లంచం అడిగితే 800 ఇచ్చినా ఇంతవరకు పెన్షన్ రాలేదని సచివాలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హంగామా చేసింది. సచివాలయ ఉద్యోగితో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న మూలారెడ్డి మృతి చెందారు. 1970లో రామవరం సర్పంచ్గా ఎన్నికైన మూలారెడ్డి అనపర్తి నియోజకవర్గంలో 7 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనపర్తి రాజకీయాలలో 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన మృతిపై పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ములుగు జిల్లాలో ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి దారుణ హత్య కలకలం రేపుతోంది. సినీ ఫక్కీలో వెంబడించిన దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మైనింగ్ మాఫియా సంబంధాలే మల్లారెడ్డి ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. ములుగు వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మల్లారెడ్డి వాహనాన్ని వెంబడించారు. ముందు వాహనం కాస్త స్లో కాగానే వెనక నుంచి ఢీకొట్టారు. ఆ తర్వాత కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. రాష్ట్రపతి ముర్మును సీజేఏ ఎన్వి రమణ సతీ సమేతంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ ఫోటోలను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. కాగా పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు పలువురు కేంద్ర మంత్రులు కూడా ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. న్యాయ వ్యవస్థలో బీసీలు లేనందునే వారికి అన్యాయం జరుగుతుందని వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ ఘోరంగా ఉందని వాళ్ళ జడ్జిలను వారే నియమించుకుంటున్నారని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేవలం 6 నుంచి 7% మంది బీసీలు మాత్రమే న్యాయ వ్యవస్థలో ఉన్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును కోరింది. దీంతో ఈ నెల 6న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది. 75 ఏళ్ల స్వాతంత్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. దేశంలో మంకీపాక్స్ కేసుల పర్యవేక్షణ కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ ఈ టాస్క్ ఫోర్స్ కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు దేశంలోని ప్రధాన వైద్య పరిశోధన సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వైరస్ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్ ఫోర్స్ సూచనలు చేస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ వంట గ్యాస్ ధర పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ పచ్చి వంకాయ కొరికి చూపించారు. గ్యాస్ బండ మూతెక్కడంతో సామాన్యులకు వండుకోవడం కష్టంగా మారిందన్న ఉద్దేశంతో ఆమె ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి రౌత్ ఇంట్లో 9 గంటల పాటు సోదాలు జరిపిన అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు సంజయ్ రౌత్ అరెస్టుపై శివసేన శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు హాలులోకి వెళ్లడానికి ముందు రౌత్ 2 చేతులు జోడించి
జై మహారాష్ట్ర అంటూ నినదించారు. శివసేనను విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలు ఫలించవని వ్యాఖ్యానించారు. తాను నిజమైన బాలాసాహెబ్ వారసునని ప్రకటించారు. సంజయ్కు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా నిలిచారు. అరెస్ట్ తర్వాత ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. రౌత్ను చూసి గర్వపడుతున్నానని, ఇదంతా తమను నాశనం చేసేందుకు జరుగుతున్న కుట్రేనని ఉద్దవ్ పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తుడిచిపెట్టేయాలనే ఆలోచనతో ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి సంకీర్ణ సర్కార్ను కూలదోసిన కాషాయ పార్టీ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినట్లు కనబడుతుంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే జార్ఖండ్కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు కట్టలతో బెంగాల్లో పట్టుబడడంతో ఈ వాదనకు బలం చేకూరింది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న కాంగ్రెస్ మాజీ నాయకుడు ఒకరు సోరెన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. కొప్పాల్ జిల్లాలోని అంజనాద్రి కొండలు హనుమంతుడి జన్మస్థలంగా గుర్తింపు పొందాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు అంజనాద్రి కొండల్లో జన్మించాడు. కిష్కింద ప్రస్తుతం హంపీలో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆంజనేయుడు ఇక్కడ పుట్టాడు. ఇక్కడ పుట్టాడంటూ చాలా మంది చాలా చెబుతున్నారు. కానీ హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఇదే. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు అని బొంబాయి స్పష్టం చేశారు. స్కూల్ జాబ్స్ కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పార్థ చటర్జీ జైలులో ఉండడం, మరో ఇద్దరు మంత్రులు చనిపోవడంతో క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కొత్త క్యాబినెట్ లో 4-5 కొత్త ముఖాలకు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. రేపు మంత్రుల లిస్టు ప్రకటించి అదే రోజు ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ప్రకటించారు. గోవా బార్ వివాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ కు ఊరట లభించింది. స్మృతి ఇరానీ కానీ ఆమె కుమార్తె జోయిష్ కానీ దానికి యజమానులు కారని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని, లైసెన్సుల కోసం ఎన్నడూ దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పింది. రెస్టారెంట్ ఉన్న భూమి కూడా స్మృతి ఇరానీ జోయిష్ ఇరానీలకు చెందినది కాదని తెలిపింది. మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోసియారి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమం వేదికగా గుజరాతీలు రాజస్థానులు లేకుంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్. ఈ మేరకు మరాఠీలో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. భవంతి నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పేషెంట్లు జనం భయాందోళనకు గురయ్యారు. జబల్పూర్ దమో నౌక ఏరియా సమీపంలోని న్యూ లైఫ్ మల్టీ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంకీపాక్స్ లక్షణాలతో కేరళలో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. అతని మరణానికి మంకీపాక్స్ కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జీ తెలిపారు. ఇటీవల యుఏఈ నుంచి తిరిగి వచ్చిన ఆ యువకుడు శనివారం ఉదయం త్రిస్సూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. జూలై 21న కేరళకు వచ్చిన అతనే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైందన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు దినేష్ గుణవర్ధేన. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు ప్రధాని మోదీ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. ఆ దేశం ఆర్థికంగా పుంజుకుంటుందని, ప్రజల జీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు కొలంబోలోని భారత్ హై కమిషన్ ట్వీట్ చేసింది. రెండు రోజుల్లోనే ముగుస్తుందనుకున్న 5G స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. జూలై 26న ప్రారంభమైన వేలం ప్రక్రియ సరిగ్గా వారం రోజుల పాటు జరిగింది. చివరి రోజు 4 రౌండ్ల బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 150,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. గత ఏడాది విక్రయించిన 4G వేలం కంటే 77,000 కోట్లు రెట్టింపు అయింది.
ఈ వేలం ప్రక్రియలో జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. మరో టెలికాం కంపెనీ ఎయిర్టెల్, వోడాఫోన్ తర్వాతి స్థానంలో నిలిచాయి. బలమైన కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఆద్యంతం ఉత్సాహంగా చలించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాల జోరు కొనసాగింది. రూపాయి ఇటీవల కనిష్టాల నుంచి తిరిగి కోలుకోవడం కూడా మదుపర్ల సెంటిమెంట్ను పెంచింది. మరోవైపు జూలై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, తయారీ కార్యకలాపాలు 8 నెలల గరిష్టానికి చేరడం సూచీలకు బలాన్నిచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరో సేల్కు సిద్ధమయ్యాయి. గత నెల పోటాపోటీగా సేల్స్ నిర్వహించిన ఈ రెండు సంస్థలు ఆగస్టు నెలలోనూ పోటీకి రెడీ అయ్యాయి. ఈసారి రెండు సంస్థలు ఒకే తేదీ నుంచి సేల్స్ ప్రారంభిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరిట ముందుకొస్తుంది. బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట 5 రోజుల ఆఫర్ల పండుగకు ఫ్లిప్కార్ట్ తెరతీసింది. ఆగస్టు 6 నుంచి 10 తేదీ వరకు ఈ సేల్ నిర్వహించబోతోంది. జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత ఏడాది జూలై నెలలతో పోలిస్తే ఈ ఏడాది జూలై నెలలో 28% పెరిగి దేశం మొత్తం మీద 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చిలో వసూలు చేసిన జీఎస్టీ కంటే జూలై నెలలో కలెక్ట్ చేసిన జీఎస్టీ 3% పెరిగింది. దీంతో గత 5 నెలల నుంచి ప్రతి నెల 1.4 కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. దక్షిణాఫ్రికా యంగ్ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ ఇంగ్లాండ్తో జరిగిన చివరి T20 మ్యాచ్లో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ బౌలింగ్లో మొయిన్ అలీ ఆఫ్ సైడ్ షాట్ ఆడబోయాడు. బాల్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. అయితే కవర్స్లో ఉన్న స్టబ్స్ డ్రైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్కు ఫిదా అయిన ఇంగ్లాండ్ క్రికెటర్ బోట్ తన ట్విట్టర్ ఖాతాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అని ట్రాక్ చేసి వీడియోను పోస్ట్ చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియాతో ఉత్కంఠగా సాగిన 2 T20లో వెస్టిండీస్ సత్తా చాటింది. సమిష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 128 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. విండీస్ బౌలర్ మొకాయ్ 6 వికెట్లు తీసి మ్యాచ్ గెలుపులో తన మార్కు చూపించాడు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 1-1 సమంగా జరిగింది. అప్పుడే సెలవు రోజు అయిపోయిందా అంటూ ఆదివారం గురించి ఆలోచిస్తున్న వారికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర అదిరిపోయే మాట చెప్పారు. మనకు ప్రేరణ ఇచ్చే వాటి కోసం ఎక్కడో వెతకాల్సిన పని లేదంటూ కామన్వెల్త్ క్రీడల్లో పోటీ పడుతున్న క్రీడాకారులను చూపించారు. వెయిట్ లిఫ్టింగ్ లో పతకాల పంట పండిస్తున్న వారిని ఉద్దేశించి తనదైన శైలి కాంప్లిమెంట్ ఇచ్చారు. మండే మోటివేషన్ హ్యాష్ ట్యాగ్ తో ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లను మెప్పిస్తుంది. మండే మోటివేషన్ కోసం మనం ఎక్కడైనా వెతకాల్సిన అవసరం ఉందా? మనం మోస్తున్న బరువును బంగారంగా మార్చడం ఎలానో ఈ 3 అథ్లెట్లు చూపించారు అంటూ చాను, జెరేమీ అంచిత వెయిట్ లిఫ్ట్ చేసినప్పటి చిత్రాలను షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ తో కలిసి యంగ్ హీరో విజయ్ దేవరకొండ దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 3 స్టార్లు ఒకే చోట చేరడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబైలో ఈ ఇద్దరిపై ఉరుతులూగించే ఓ పాటను చిత్రీకరించారు. ఆ సెట్లోనే విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి వారిని కలిశారు. చిరంజీవి సల్మాన్ ఖాన్ తో కాసేపు ముచ్చటించి ఫోటో దిగారు. విక్రాంత్ రోనా బాక్సాఫీస్ ముందు రికార్డుల మోత మోగిస్తుంది. 4వ రోజు 29 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. దీంతో ఈ సినిమా 110 కోట్లకు పైగా వసూళ్లను దాటనుందని తెలుస్తోంది. షంషేరా ఫస్ట్ వీక్ లో 40 కోట్ల కలెక్షన్ మాత్రమే సాధించింది. విక్రాంత్ రోనాలో నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 95 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. కర్ణాటకలో KGF 2 తర్వాత అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం విక్రాంత్ రోనా.